నేరేడుచర్ల గుర్తుగా ఉన్న రావి చెట్టును కాపాడాలని సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉండి నేరేడుచర్ల అంటేనే ఒక గుర్తుగా మిగిలిపోయిన రావి చెట్టును ప్రస్తుతం రోడ్డు వెడల్పులో భాగంగా దానిని తొలగించే ప్రయత్నం మానుకోవాలని నేరేడుచర్ల ప్రముఖులు వన సంరక్షణ ప్రేమికులు కోరారు. ఆదివారం ప్రధాన కూడలిలో నేరేడుచర్లకు గుర్తుగా ఉన్న రావి చెట్టును కాపాడుకుందాం, భావి తరాలకు తీపి గుర్తుగా అందిద్దామనే నినాదంతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీపీ పారిపల్లి శేఖర్రావు మాట్లాడుతూ చెట్లను రక్షించాలని లక్షల రూపాయలు వెచ్చించి ప్రచారాలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణాన్ని కాపాడడంలో విఫలమవుతున్నాయని అన్నారు. కనీసం ఆయా ప్రాంతాలకు తీపి గుర్తులుగా ఉన్న చెట్లను సంరక్షించే బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. గుర్తుగా ఉన్న చెట్లను రక్షించుకునే బాధ్యత ప్రతి పౌరుడికి ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ రావి చెట్టుని సంరక్షణ చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఎంపీ శ్రద్ధ పెడితే సాధ్యమే అన్నారు. ఈ కార్యక్రమంలో సుంకర క్రాంతి కుమార్, పాల్వాయి రమేష్, భట్టు మధు, కోటయ్య, రాపోలు నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతిని కాపాడే బాధ్యత వదిలేసి కేవలం రోడ్లు విస్తారణ అంటే మాత్రం రానున్న కాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. పెట్టిన చెట్లు పెరగకపోగా ఉన్న చెట్లు తరిగిపోవడం వల్ల ప్రకృతికి మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ అయిన చెట్టని ఎక్కడో దూర ప్రాంతాల్లో మారుమూల ఉన్నాయి కాకుండా ప్రధాన కూడలిలో ఉండి ప్రజలకు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి చిరస్థాయిగా గుర్తింపు ఉండేటటువంటి చెట్లను కొన్నింటిని అంటే గుర్తింపుగా చరిత్ర కోసం నిలిపాల్సిన బాధ్యత మనకున్నది. ఇప్పుడు నేరేడుచర్లో ఉన్నటువంటి మర్రి చెట్టు దరిదాపు 100 సంవత్సరాలు అంటా ఉన్నారు. అంటే మనం చూడబట్టి 50-60 ఏళ్ళు అవుతుందా? 100 సంవత్సరాల 120 సంవత్సరాల కానీ చెట్టు అనేది చాలా ఫేమస్. నేరేడుచర్లో వచ్చిందంటే మన రాయి చెట్టు వచ్చిందని చెప్పిన బస్ దిగే పరిస్థితి మనం. ఈరోజు ఆ చెట్టే పోతే నేరేడుచర్ల ఎక్కడ అని చెప్పి వెతుకునే పరిస్థితి వస్తుందేమో అని చెప్పిన ఒక భయం కూడా మనలో ఏర్పడతా ఉన్నది. రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ఆపేది ఏం లేదు. రోడ్డు వెడల్పు కార్యక్రమంతో పాటు ఇటువంటి ఇంపార్టెంట్ చెట్లను కాపాడుకునే బాధ్యత పాలకులు దాన్ని చర్య తీసుకోవాలని చెప్పని కోరుకుంటాము. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ సరైన బాధ్యత తీసుకొని నేరేడుచర్లో ఉన్న మర్రి చెట్టుని కాపాడే ప్రయత్నం చేయాలి. కాకపోతే చెట్టు ఇంత పెద్ద కాకుండా ఎంతో కొంత తీసేసిన మూలాలు ఉండే విధంగా ప్రయత్నం చేసి ఇక్కడ నేరేడుచర్లో గుర్తింపుకున్నటువంటి చెట్టుని నేరేడుచర్ల గుర్తించే విధంగా చేయాలి. ఎందుకంటే పాత నేరేడుచర్ల నుంచి కొత్త నేరేడుచర్లకు వచ్చినప్పుడు ఎదురుగా వెంకయ్య అక్కడ ఒక చింత చెట్టు ఇక్కడ రాయి చెట్టు ఉండేది, అది కళగర్భంలో కలిసిపోయింది. ఈ దీనైనా కాపాడుకుంటే మన పిల్లలకు భావితరాలకు చెప్పుకోవడం కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి బాధ్యత తీసుకొని రోడ్డు వెడల్పు కార్యక్రమం ఉన్నా కూడా ఏదైతే గుడికి ఏ గుడి ఉన్నా కూడా ఆ గుడిని వదిలేయండి, గుడిని ముట్టుకోవద్దని చెప్పిన ఉత్తర్వులు ఎట్లా ఉన్నాయో ఇటువంటి చరిత్ర గల చెట్లను కూడా వదిలేసి రోడ్డు వెయిటింగ్ చేసుకుని పోతే బాగుంటుంది. ముఖ్యంగా మా నేరేడుచర్లో ఉన్న రాయి చెట్టుని కాపాడవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. ఒక మాజీ ఎంపీపీగా, ఒక వామపక్షవాదిగా ఇటువంటి చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందని చెప్పి గుర్తు చేస్తూ ఈ చెట్లను కాపాడాలంటే ప్రధానంగా ప్రజాప్రతినిధులు రాజకీయాల అతీతంగా అందరం కలిసి కూడా పోరాడాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ చెట్లను మర్చిపోకుండా చెట్లు ఉంచాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తాం.